పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్త 6వ అధ్యాయము 37వ వచనం. నా తండ్రి నాకు వసగు ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎన్నడూ త్రోసివేయను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి మహిమ కలుగునుగాక. తమా, నా వద్దకురా, ఇది నేను ప్రకటించే పవిత్ర రహస్యంలో నీకోసం నిత్యం పలికే ఆహ్వానం. ఎప్పుడు నీ హృదయం మనస్సు నిశ్శబ్దంగా ఉంటాయో అప్పుడు నేను నిన్ను నా సన్నిధికి పిలిచే ఆహ్వానం వినపడుతుంది. నా సన్నిధికి రావడానికి నీవు ఎక్కువ కష్టపడవలసిన పనిలేదు. నా ప్రేమ అయస్కాంత శక్తి ఆకర్షణకు అనుగుణంగా నడుచుకోవడమే. నా ప్రేమ సన్నిధికి నిన్ను నీవు అర్పించుకో. అప్పుడు నేను నిన్ను నా సమృద్ధితో నింపుతాను. జ్ఞానమును మించిన నా ప్రేమ, నీ కొరకే ఉన్న నా ప్రేమ ఎంత విశాలమైనదో, ఎంత శాశ్వతమైనదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత లోతైనదో నీవు తెలుసుకోవాలని నా కోరిక. అనంతమైన నా ప్రేమ సాగరాన్ని లెక్కించుటకు వర్ణించుటకు సాధ్యము కాదు. దానిని అనుభవపూర్వకంగా గ్రహించగలగటమే